హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తొమ్మిది వందల ముప్పై ఎంఈఓ పోస్టుల భర్తీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్తో పాటు మిగిలినటువంటి డీటెయిల్స్ కూడా వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఖాళీగా ఉన్నటువంటి రెండు వందల అరవై నాలుగు ఎంఈఓ పోస్టులతో పాటు మరో ఆరు వందల అరవై ఆరు ఎంఈఓ టూ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి ఆయనైతే తెలపడం జరిగింది రాష్ట్రంలో నాడు నేడు ద్వారా ఆధునీకరించినటువంటి ఏ పాఠశాల మూతపడదని చెప్పేసి విద్యాశాఖ మంత్రి తెలపడం జరిగింది పాఠశాలలు మూసివేస్తామంటూ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని నమ్మొద్దని అయితే ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో మరో ఇరవై ఏడు వేల అదనపు తరగతి దులు నిర్మిస్తామని చెప్పేసి కూడా తెలపడం జరిగింది సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఎంఈఓ పోస్టుల భర్తీ పాఠశాలల విలీనం అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు అనే అంశాలపై శాసన మండలిలో శుక్రవారం పలువురు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు మంత్రి సురేష్ బదులిచ్చారు విద్యాశాఖ అంశాలపై నియమించినటువంటి ఉన్నత స్థాయి కమిటీ ప్రతి మండలానికి ఎంఈఓ టూను నియమించాల్సిన అవసరాన్ని సూచించిందన్నారు దీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖాళీగా ఉన్నటువంటి రెండు వందల అరవై నాలుగు ఎంఈఓలతో పాటు మరో ఆరు వందల అరవై ఆరు ఎంఈఓ టూ పోస్టులను సృష్టించి వాటి భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు దీనివల్ల ఏడాదికి ఇరవై ఎనిమిది కోట్లు అదనపు భారం పడుతుందని చెప్పేసి కూడా ఆయనైతే తెలపడం జరిగింది వీటితో పాటు ముప్పై ఆరు డివిజనల్ విద్యాశాఖ అధికారుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని చెప్పేసి కూడా ఇక్కడైతే తెలపడం జరిగింది సో ఎంఈఓ డివిజనల్ విద్యాశాఖ అధికారుల ఖాళీల భర్తీకి సీనియారిటీ ప్యానల్ రూపొందిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ అయితే డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఎంఈఓ పోస్టులకి సంబంధించిన భర్తీ యొక్క ఇన్ఫర్మేషన్ ఆయన అయితే నిన్న శాసన మండలిలో తెలపడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫాస్ట్గా ప్రొబేషన్ శాఖాధిపతులకు దాదాపు అరవై వేల మంది ఉద్యోగుల వివరాలు ఇంకా ఉత్తీర్ణులు కాని వారికి ఈ నెలలో ఇప్పటికే పరీక్షలు పూర్తి ప్రక్రియపై రెండు నెలల క్రితమే సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ప్రొబేషన్ పీరియడ్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించి కేవలం నాలుగు నెలల వ్యవధిలో నియామకాలను పూర్తి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టీడీపీ అనుకూల మీడియా బురద చల్లేందుకు శతవిధాల ప్రయత్నిస్తోందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఈనాడు న్యూస్ పేపర్లో ఇటీవల ఉత్తీర్ణులైన ఎదురు చూపిలైనటువంటి శీర్షికను ఆధారం చేసుకొని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి రెండు నెలలుగా చకచక కార్యాచరణ జరుగుతున్నట్లుగా ఇక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఏడాది జూన్ నెలాఖరు కల్లా సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని జనవరిలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయాన్ని ఆ కథనంలో ఎక్కడా ప్రస్తావించకపోవడం ఆ పత్రిక దురుద్దేశాలను తేటతలం చేస్తుందని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ముఖ్యమంత్రి నిర్దేశించినటువంటి గడువు ప్రకారం ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది గత రెండు నెలలుగా దాదాపు అరవై వేల మంది వివరాలను ఆయా శాఖల కమిషనర్ కార్యాలయాలకు పంపారు మరోవైపు ఇప్పటికే డిపార్ట్మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారిని దృష్టిలో ఉంచుకొని ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి ఈ నెల నాలుగు నుంచి తొమ్మిదవ తేదీల మధ్య మరో విడత పరీక్షలు నిర్వహించింది అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి సాఫీగా ఆదర్శ పాఠశాలలు కొనసాగింపు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే ఈ పాఠశాలలో పనిచేసేటువంటి బోధనా సిబ్బందికి సర్వీసు రూల్స్ను అమలు చేయడానికి వీలుగా నాలుగు వేల ఏడు వందల అరవై నాలుగు ఎస్జిటి పోస్టులను సర్దుబాటు చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది కేంద్రం సహకారంతో విద్యాపరంగా వెనుకబడినటువంటి బ్లాక్ ఈబీబీల్లో ఆరు నుంచి పన్నెండో తరగతి వరకు ఆదర్శ పాఠశాలను రాష్ట్రం ఏర్పాటు చేసింది రాష్ట్రంలోని నూట అరవై నాలుగు ఆదర్శ పాఠశాలలో మూడు వేల రెండు వందల అరవై పోస్టులను భర్తీ చేసింది వీటిలో నూట అరవై మూడు ప్రిన్సిపాళ్లు పంతొమ్మిది వందల యాభై ఆరు పీజీటీ పదకొండు వందల నలభై ఒకటి టీజీటీ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే తాజాగా ప్రభుత్వం ఈ టీచర్లకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్కు అమలుకు వీలుగా నాలుగు వేల ఏడు వందల అరవై నాలుగు సెకండరీ గ్రేడ్ టీచర్ హెచ్జీటీ పోస్టులను సర్దుబాటు చేస్తూ జీవో ముప్పై ఏడును విడుదల చేసింది రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో జిల్లాకు మూడు వందల తొంభై ఏడు హెచ్జిటి పోస్టులను ఆదర్శ పాఠశాలల కోసం సర్దుబాటు చేయ చేసినట్లు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఇవి రోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్